హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. రోజు ఆకుకూరలు తింటే చాలా మంచిది కదండి. ఆకుకూరని పప్పు కాంబినేషన్తో లేదంటే ఉత్తగా ఫ్రైలాగా చేసుకుని ఎక్కువగా తింటూ ఉంటాం. అలా అయితే చాలా బోర్ అనిపిస్తుంది అన్నమాట. కానీ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఆకుకూర తింటున్నా కూడాను రోజుకొక టేస్ట్ని మనం ఆస్వాదించగలుగుతాం అన్నమాట. ఇప్పుడైతే నేను ఆకుకూరని పుల్లగుమ్మడి వడియాల కాంబినేషన్తో చేస్తున్నాను. సేమ్ ఈ పుల్లగుమ్మడి వడియాల్లోనే మనం మామూలుగా మినప వడియాలు పెట్టుకుంటాం కదా బటన్స్ లాగా, వాటితో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక వడియాలు వేయించుకుందికి నా దగ్గర ఒక చిన్న ఇనప మూగుడు ఉంది కదండి, దాంట్లో నూనె పోసి వేయిస్తున్నాను. ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే అల్యూమినియం మానేశాను, స్టీల్ మూకుళ్ళేమో నాకు ఫ్లాట్గా ఉన్నాయి. ఫ్లాట్గా ఉన్న వాటిలో నూనె పెట్టి వేయించడం అవ్వదు, అందుకని ఇనప మూకుళ్ళు నూనె వేసి వేయించుకొని ఇందులోనే మిగతా వడియాలు వేయించుకొని ఇందులోనే కూర కూడా చేసేసుకుంటాను. కూర మాత్రం ఎక్కువగా ఉంది, సో బొబ్బిడిగా కొద్ది కొద్దిగా వేసుకొని అలా చేస్తున్నాను అన్నమాట. చూడండి, నేను వేయిస్తుంటేనే స్టవ్ ఆరిపోయింది, మళ్ళీ వెలిగించి మూకుడు పెడుతున్నాను. ఎందుకంటే ఈ విషయం కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, మనం స్టవ్ వెలుగుతుందని పక్క రూమ్లో వేరే పనికి వెళ్ళొచ్చు, మనం మర్చిపోవచ్చు, మర్చిపోకపోయినా కూడాను అది సడన్గా గాలి వచ్చి ఆరిపోవచ్చు కూడాను. అందుకని మనం వంట చేస్తున్నప్పుడు వంటగదిలోనే అంటే మనకు స్టవ్కి ఎదురుగుండా ఉండేటట్టుగా ఇంకేదైనా పని పెట్టుకొని చేసుకోవడం మంచిది, లేదంటే అనుకోని ప్రమాదాలు గురి కావచ్చు. ఇక అదే నూనెలో అంటే కూరకు సంబంధించిన వడియాలు వేయించాక అదే నూనెలో పేల వడియాలు కూడా వేయించుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఒకసారి ఆయిల్ హీట్ చేశాక నేను మళ్ళీ రెండోసారి అది హీట్ చేయను అన్నమాట. అందులోనే వడియాలు ఏవైనా అప్పడాలు అలాంటివి ఉంటే వేయించేసి దాంట్లోనే కర్రీ చేస్తానన్నమాట. వేయడమే తోడుతూనే కొద్దిగా నూనె వేసుకున్నాను. పేల వడియాలు ఆల్రెడీ నేను చేసి చూపించాను కదా, ఆ వడియాలు కూడా వేయించాను. అవి వేయించిన తర్వాత కాస్త నూనె ఉంటే దాంట్లోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి అవి వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత తోటకూర కొద్దిగా వేసి అది దగ్గరకు వచ్చిన తర్వాత మరికొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే అదే నూనె మూకుడులో వేసేసుకొని చేసేసుకుంటే వేరే గిన్నె అక్కర్లేదు. చూసారు కదా ఎంత ఉందో ఇంకా బ్యాలెన్స్. ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా, ఆకుకూర చాలా దగ్గరకు వచ్చేస్తుంది, అప్పుడు మిగతా కూర అలా వేస్తూ ఉంటాను. కానీ యాక్చువల్గా ఇది ఇలా చేయమని కాదు ప్రాసెస్, అంత కూర ఒకేసారి వేయాలి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా నా అల్యూమినియం పాత్ర వాడటం లేదు. స్టీల్ వాటిలో వాడదామంటే ఈ డీప్ ఫ్రై అనేది అవ్వదు వడియాలకి. ఈ మూకుడులో వడియాలు వేయించి ఇదే మూకుడులో కూర కూడా చేసేస్తుంది అన్నమాట, ఆ ఆయిల్లోనే పోపు పెట్టి. ఇక్కడ చెప్పొచ్చేది అది, కూర కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత మిగతా కూర వేసుకొని కావలసినంత సాల్ట్, తెలుసు కదా మీకు సాల్ట్ తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరకి సాల్ట్ ఎక్కువగా పట్టదు. అదీ కాక మనం వడియాలు కూడా వేస్తాం, వడియాలు ఆల్రెడీ ఉప్పు కారం ఉంటుంది కనుక కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు పసుపు వేసినప్పుడే ఇంగువ వేసుకున్నానండి, యాక్చువల్గా పోపులో వేయాలి మర్చిపోయాను. చాలు, చూసారు ఇంత కూర కూడా మూత పెట్టిన తర్వాత మగ్గిపోయింది, దగ్గరికి వచ్చింది కదా, కూర అంతా ఉడికిపోయిందండి స్టవ్ కట్టడమే. అయితే ఇది ఆల్రెడీ మీకు తోటకూర పిటపకూర అని చెప్పాను, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు వడియాల కూరకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ పొయ్యి మీద ఉంటుండగానే వేయించిన వడియాలు కొంతమంది కలుపుతారండి, అయితే అవి నానిపోయిన తర్వాత కొంచెం సాగుతూ ఉంటే అంటే వేయించిన వడియాలే కొంచెం సాగుతాయి అన్నమాట. ఈ కూర మాయిశ్చర్ ఉంటుంది కదా, దానివల్ల కొంతమందికి అలా నచ్చుతుంది. మాకేంటంటే కూర కట్టేసి దించాక వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని అప్పుడు ఈ వడియాల్ని క్రష్ చేసి ఈ ముక్కల్ని వేస్తానన్నమాట. తినడానికి ఒక 5 నిమిషాలు ముందు వేస్తాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కొంచెం సాగినట్టుగా ఉంటే బాగుంటుంది, మరీ సాగినట్టుగా ఉంటే బాగుండదు. ఇలా నచ్చితే ఇలా చేయండి, లేదంటే కూరతో పాటు అంటే లాస్ట్లో ఎండింగ్లో వేసుకుని నానిపోయినా పర్లేదు అనుకుంటే అలా చేయండి. కానీ టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతం అన్నమాట, అంత బాగుంటుంది. ఇక పుల్లగుమ్మడి వడియాలు కూడా పెట్టానండి, అది చాలా ఇబ్బంది పడ్డాను ఆ వడియాలకి, ఆ వీడియో కూడా నేను పెడతాను. అంతేనండి, ఎంత సింపుల్ కానీ అంత టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ తోటకూర కమ్మదనంతో పాటు ఈ పుల్లగుమ్మడి వడియాలు మనం ఇంగువ, పచ్చిమిర్చి, అన్నీ జీలకర్ర వేస్తాం కదా, పుల్లగుమ్మడికాయ వడియాల గురించి తెలుసు కదా మీకు ఎంత టేస్టీగా ఉంటాయో, ఆ ఫ్లేవరు, ఆ ఇంగు ఫ్లేవరు, ఈ ఆకుకూర కలిపి చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలకి కూడా చాలా నచ్చింది ఇది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.